దేవాదాయ శాఖ తలపెట్టిన వేలంపాట రద్దు చేసి తనకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలంటూ ఆలయ అర్చకుడు డిమాండ్ చేస్తున్నారు. తన సమస్యకు పరిష్కారం దొరకేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు భీష్మించి కూర్చున్నారు. వైఎస్ఆర్ జిల్లా పెద్దముడి మండలం పెద్దపసుపుల గ్రామంలో మాధవరాయ స్వామి ఆలయం ప్రధాన అర్చకులు మాధవాచార్యులు నిరసనకు దిగారు. ఆలయం పక్కనే ఉన్న తేరు గుడిపై కూర్చుని దీక్ష చేస్తున్నారు. ఆగస్టు 2వ తేదీన నిర్వహించే వేలంపాట రద్దు చేసి తనకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 1976 నుంచి 48 ఎకరాల ఆలయం కాపాడుకుంటూ వస్తున్నారని ఇప్పుడు దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో చర్చించి సమాధానించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మండలం పెద్దబస గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మాధవ స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానముల వంశపారంపర అర్చకుల కుటుంబంలో ఉన్నటువంటి కాంప్రమైజ్ ఆర్డర్ ద్వారా హక్కుముక్తము కలిగి ఉన్న ఇనాం భూములను ఆలయ ఈవో గారు అక్రమముగా మోసపూరితముగా చట్టవిరుద్ధముగా స్వాధీనం చేసుకుని బహిరంగముగా వేలంపాట నిర్వహించాలని నిర్ణయించారు. కానీ చట్ట ప్రకారం వేలంపాట తారీఖుకు 10 రోజుల ముందుగా గ్రామంలో విస్తృతముగా కరపత్రము ద్వారా అనేక చోట్ల కరపత్రాలు పంచవలసి ఉండగా ఈవో గారు అడిగితే నేను కరపత్రములు పంచినలా పూజారు అనగా నన్నే నాతోనే స్వయంగా చెప్పింది నువ్వు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి వేలంపాట నిబంధన చేస్తావు కనుక నేను ఎప్పుడు వేలంపాట పెట్టేది ఎక్కడ నిర్వహించేది కూడా మీకు చెప్పను అకస్మాత్తుగా నిర్వహిస్తావు అని చెప్పడం జరిగింది. దాని మీద ఇది చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి గ్రామస్తులు నేను కూడా జిల్లా సహాయ కమిషనర్ గారికి ఈ విధంగా చేయడం తప్పు కరపత్రం పంచిన తర్వాత చేసుకోండి అని చెప్పి విజ్ఞాన పత్రాలు ఇచ్చినాను. అయినా తీసుకోకుండా ముందుకు పోతున్నారు. రేపు 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు పుత్తూరు టౌన్లో మా యొక్క బోలాలను వేలంపాట నిర్వహించడానికి నిర్ణయించినట్టుగా గ్రామంలో దండోరు వేయించినారు. వేతనం అంటే మామూలు వేతనం కాకుండా పిఆర్సీ పేరిజన్ ద్వారా సిఫార్సు ఉన్నటువంటి వేతనాలు చెల్లించారు.